విద్యాభ్యాసం ఎక్కడ జరిగింది? తెలంగాణ అండి, ఖమ్మం జిల్లా. తెలంగాణలో మా చిన్నమ్మ గారు ఆవిడ ఉందండి. మా బాబాయ్ హాస్టల్లో కుక్కర్గా పనిచేస్తాడు. ఆయన ఇక్కడ పొజిషన్ బాగాలేదు కదా, ఇద్దరు చదువుకున్నట్టు అయింది, తినడానికి అటెండెంట్ ఖర్చులు కూడా వెళ్ళిపోతూ ఉంటుంది, ఇక్కడ పంపించండి నా దగ్గరికి పిల్లలని చెప్పి అక్కడ పంపించా. అక్కడ ఆయన దగ్గర పెట్టుకొని హాస్టల్లో పెట్టి ప్రతిదీ బాగోగులు చూసుకొని బాగా చూసి ఆ హాస్టల్లోనే 9 సంవత్సరాలు హాస్టల్లోనే ఉన్నామండి. ఏం చదివారండి? అంత పెద్ద గొప్ప చదివేం కాదులే కానండి, 10th తర్వాత ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ కడదామని చెప్పి పెట్టాము. అది కూడా 1 సంవత్సరంతో ఆగిపోయాను. ఎందుకంటే అండి, పరిస్థితులు అనుకూలంగా లేవు పూర్తిగా. మా నాన్నగారికి ఆరోగ్యం ఆ రోజు నుంచి బాగుండేది కాదు, కాబట్టి కొంచెం ఇబ్బందుల్లో ఉండటం వలన అన్నయ్యకి సహాయంగా ఉండాలి. అన్నయ్య పూర్తిగా చదువు మానేసి వచ్చి వ్యవసాయం కూలి పని ఏదో ఒకటి చేసి మా కుటుంబాన్ని పోషించుతున్నాడు. అట్లా అలాంటి సందర్భంలో మా అన్నయ్యకి తోడు నేను కూడా వెళ్ళి ఎంతో కొంత మనం కూడా కష్టపడాలని, దాసలో ఉండేవాడిని కానీ చదవాలని కానీ కోడని కానీ ఉండేవాడిని కాదు. నేను అట్లా ఆ దాసలో అయిన తర్వాత 10th అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చేసి నేను కూడా నీతో పాటు ఏదో పొలం పని చేస్తాను, నేను కూడా నీతో ఉంటానంటే ఇద్దరం కష్టపడితే బాగుండదురా, నువ్వు చేయలేవులే, నువ్వు ఏదో ఒకటి బయట చేతి పని నేర్చుకో, నేను చేస్తానగా, అమ్మ నాన్న వాళ్ళందరినీ నేను చూస్తానులే అని చెప్పి రోజు కొంత ఖర్చులకు ఇచ్చి డైలీ విజయవాడ వెళ్ళి ఏదో పని నేర్చుకోమనేవాడు. అక్కడ మా అంటే మా పెద్దమ్మగారు అబ్బాయి అన్నాడు. పెద్దమ్మగారు అంటే మా నాన్నగారు వల్ల మేనగోడల కొడుకు. ఆ అబ్బాయి ఆయన తీసుకెళ్ళాడండి నా దగ్గరికి రమ్మని. ఆయన అప్పుడు ఆల్రెడీ ఫోటోగ్రాఫర్గా ఉన్నాడు. అలాంటి సందర్భంలో మనల్ని కూడా ఫోటోగ్రాఫర్గా తీసుకొని ఫోటో ఫీల్డ్లో దించాడు. నీకు అనుభవం ఉంది కదా, ఏ విషయంలో అంటే స్టడీ ఉంది కదా అని ఆ విషయంలో నేర్చుకుందని రా అని చెప్పి తీసుకెళ్ళాడండి. ఆ రోజున ఒకటి జరిగిందండి, ఒక మ్యారేజ్ జరుగుతుంది మా ఊర్లోనే. ఆ ఫంక్షన్ నేనే ఒప్పించా, మన ఊర్లో పెళ్ళి ఉంది వీడియోలు తీయాలంటాను, అడిగారు నన్ను మీరు వస్తారంటే వచ్చాడు. నాకు ఒక 10 నిమిషాలు చూపించాడు వీడియో కెమెరా ఇట్లా తీయాలి, ఈ లైటింగ్ ఎట్లా పెంచుకోవాలి, అపర్చర్ ఎట్లా మార్చుకోవాలి, బ్యాక్ లైట్ వస్తే ఏం చేయాలి, ఫ్లాష్ చేసి తీస్తే ఫోటో ఎట్లా వచ్చుద్ది, డార్క్ లైట్లో కూడా ఫోటో తీయాలి అంటే అపర్చర్లు ఎట్లా తగ్గించుకోవాలి, లైటింగ్ ఎట్లా పెంచుకోవాలి, ఇవన్నీ ఒక నోట్స్ మీద రాసిచ్చాడు. అరగంట తర్వాత మా అన్నయ్యని పంపించేసి వీడియో పెళ్ళి మొత్తం నేనే తీసుకొని వచ్చాను. అప్పటికి అనుభవమే లేదు. ఆ ఒక్కడు చూసిన తర్వాత నువ్వు ప్రతి పని బాగా స్పీడ్గా నేర్చుకోగలుగుతావు అని చెప్పి ఫోటోగ్రాఫర్గా మా అన్నయ్య దగ్గర, మా అన్నయ్య బలవంతం వల్ల 7 సంవత్సరాలు ఉచితంగా డబ్బులు ఖర్చులకి ఇచ్చి మా అన్నయ్య నన్ను విజయవాడ తిప్పేవాడండి ఏదో పని నేర్చుకోండి. మా అమ్మగారు అనేది అన్నయ్య ఒక్కడే కష్టపడుతున్నాడు, అన్నయ్య రిసుగురా, అన్నయ్య అంత ఇసుగుపడుతుంటే నువ్వు విజయవాడ వెళ్ళి అది నేర్చుకుంటాను ఇది నేర్చుకుంటా అంటే నాకైతే ఒక మాట అనిపిస్తుంది, అన్నయ్య రక్తం తాగుతున్నాయేమో అనిపిస్తుంది, నీకు అనిపించట్లేదా అంది భోజనం తినేటప్పుడు. అంటే నేను అన్నాను అన్నయ్య కదా వెళ్ళమంటుంది నేను కాదు కదా అంటే అందులోకి మా అన్నయ్య ఎటు నుంచి వచ్చాను, వాడిని ఎందుకమ్మ మరుస్తా, వదిలేవాడిని, వాడు ఏదో నేర్చుకుంటాడులే అని సర్లే అని చెప్పి అట్లా ఫోటో ఫీల్డ్కి జాయిన్ అయ్యి కొన్నాళ్ళు ఒక 4-5 నెలలు సినిమా ఇండస్ట్రీకి కూడా ఈ పక్కన గ్రామంలోనే హరి అనుమోలని గమ్యం సినిమా నువ్వే కావాలి, వీటి కెమెరామెన్ ఆయన నా ఫోటోగ్రఫీ అదంతా చూసి మారుమూల గ్రామంలో కూడా ఎంత న్యాచురల్గా ఫోటోలు తీసే వ్యక్తులు ఉంటారంటే సురేష్ ఇది ఫ్లాష్ వేసి తీసావా తీ వేయకుండా తీసావా అన్నాడు. వితౌట్ ఫ్లాష్ సార్ ఫొటోస్ అన్న నవ్వి అన్నాడు. నువ్వు ఇక్కడ కాదబ్బా హైదరాబాద్లో ఉండాలి అని చెప్పి కొద్ది రోజులు తీసుకెళ్ళారు. నేను మీ నందిగం సురేష్, వైఎస్ఆర్ పార్టీ బాపట్ల పార్లమెంట్ ఇన్ఛార్జ్, సమన్వయకర్త. ఐమీడియా సబ్స్క్రైబ్ చేసుకోండి.